guys, welcome back to my channel. I am Maunika. I am back with another non-veg recipe. ఈ రోజు మనం ఎప్పుడు రొటీన్ లో కాకుండా కొత్తగా చికెన్ తో గ్రిల్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ తక్కువ ఇంగ్రీడియన్స్ తో గ్రిల్ చికెన్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ చెస్ట్ పీసెస్ ను సాల్ట్ వాటర్ లో ఒక 30 నిమిషం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా ఉడికించుకున్న ఒక చిన్న టమాటో, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ salt, 3 టేబుల్ స్పూన్ చికెన్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా salt water నానబెట్టుకున్న చికెన్ పీసెస్ లో మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ ని వేసి పీసెస్ కి మసాలా బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఒక 15 నిమిషస్ మారినేట్ చేసుకోవాలి. తర్వాత గ్రిల్ పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పాన్ అంతా గ్రీస్ చేయాలి. మనం ముందుగా మసాలా కోట్ చేసుకున్న చెస్ పీసెస్ ను వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషస్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ మీద గ్రిల్స్ ఫామ్ అవుతాయి. 2 నిమిషస్ ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ ను ఫ్లిప్ చేసుకొని ఒక 5 నిమిషస్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చికెన్ పీసెస్ ను ఫ్లిప్ చేసి ఆయిల్ అప్లై చేయాలి. మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయాలి. చికెన్ పీసెస్ ఫ్రై అయిందో లేదో చూడడానికి ఒక ఫోర్క్ ఇన్సర్ట్ చేసి చూసుకోవాలి. ఈజీగా ఇన్సర్ట్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లు. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ గ్రిల్ చికెన్ ఇస్ రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ ఇన్ ద నెక్స్ట్ రెసిపీ. టాటా, బై బై.